friends, welcome to my channel. Nenu mi Vijay Lakshmi. Mem Tata luxury lo bags book chesam. Vaat review chuseddam ee roju. Nenu ippudu meeku andarki chupistanu deni gurinchi cheptanu konni vishayalu. Mem aithe Tata luxury la ee bag lanu book chesukunnam. Atu itu etan nelladam ante oka bag kuda intlo ledu. Aithe veeti kosam ani cheppesi YouTube lo nenu chaala search chesanu. నాకైతే ఎక్కడ కూడా ఒక వీడియో కూడా కనిపించలేదు ఎక్కడ అందుకని చెప్పేసి నేనే ఒక రివ్యూ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇది చేస్తున్నాను. వీటి గురించి నేను నాకు తెలిసింది కొంచెం చెప్తా. అయితే ఇవి ఆల్రెడీ మేము విప్పి చూసినాం డెలివరీ ఇచ్చిన తర్వాత. ఎందుకోసము అని అంటే మరి మంచిగా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. అందుకే నేను మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మీకోసం చూపిస్తున్నా. ఈ రివ్యూ పెడదామని తీస్తున్నా ఇప్పుడు నేను. ఇది వచ్చేసి కెల్విన్ క్లైన్ చెకింగ్ బ్యాగ్. ఇందులో 23 kgs వరకు పడతాయి. కాకపోతే మనం 20 kgs వరకు ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఇది ఏబిఎస్ పాలీ కార్బనైట్ మెటీరియల్ తోటి తయారు చేసిండ్రు. దీని వలన ఇది ఫ్లెక్సిబుల్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటది. ఇది స్క్రాచ్ ప్రూఫ్ బ్యాగ్. సో దీని పక్కన ఈ 4 చిన్న చిన్న బ్యాగ్స్ చిన్న చిన్న బాక్సులు టైప్ ఇచ్చారు. అయితే ఏంది అని అంటే ఇది స్క్రాచ్ ప్రూఫ్ అన్నట్టుగా. మనకి ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ లో అటు ఇటు విసిరేసినా గానీ ఈ బ్యాగ్ ఏం కాకుండా దీన్ని సైడ్స్ కి ఇచ్చేసిండ్రు. ఇది ఎక్స్పాండబుల్ జిప్ కూడా ఉన్నది ఇందులో మనకు మధ్యలో. నేను ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను దీని గురించి. ఇది ఈ హ్యాండిల్ వచ్చేసి టెలిస్కోపిక్ హ్యాండిల్. ఇది ఇది కూడా మన హైట్ కి తగ్గట్టుగా ఈ హ్యాండిల్ ని మనం సెట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఇది టిఎస్సి లాక్ సిస్టమ్ ఉన్నది. ఇది యూనివర్సల్ యాక్సెప్టెడ్ లాక్ సిస్టమ్. ఈ లాక్ సిస్టమ్ ఉంటే ఏంటిది అంటే మనకి ఎయిర్పోర్ట్ లో ఈ లాక్ ని పగలగొట్టారు అన్నట్టుగా. ఈ సిస్టమ్ ఇక్కడ దీనికి 007 అని వాళ్ళు ఇస్తారు. మనం తర్వాత సెట్ చేసుకోవచ్చు దీని గురించి. సో ఈ బ్యాగ్ కి 8 వీల్స్ ఉన్నాయి. అలాగే ఈ బ్యాగ్ కి సైడ్ కి ఈ హ్యాండిల్ సిస్టమ్ ఇచ్చారు. మనం పట్టుకోవడానికైనా సైడ్ నుంచి ఇట్లా పట్టుకోవడానికైనా గానీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ బ్యాగ్ ని. లోపల మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ ఫోమ్. చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ 000 సెట్ చేసుకోవాలి లాక్ సిస్టమ్. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అంటే ఓపెన్ అవుతుంది. తర్వాత మనం కావాలనుకుంటే నంబర్ చేంజ్ చేసుకోవచ్చు లాక్ లో. ఇవి 2 నెట్స్ ఇచ్చిండ్రు. ఈ మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ ఫోమ్ మెటీరియల్. మనం ఎంత రఫ్ అండ్ టఫ్ ఆడినా చాలా బాగుంటది. మంచిగా ఇచ్చిండ్రు దీన్ని అంతా మనకు సెట్ చేసుకోవడానికి కూడా 2 నెట్స్ ఇచ్చిండ్రు. ఈ లోపల కూడా లాక్ చేసుకోవడానికి జిప్స్ ఇచ్చిండ్రు. ఇటు వచ్చేసి ఇందులో కూడా మంచిగా పెట్టుకోవచ్చు మనం క్యారీ చేయడానికి 2 జిప్స్ ఇచ్చింది. చాలా నీట్ గా ఉన్నది బ్యాగ్. చాలా స్ట్రాంగ్ ఉన్నది. నాకైతే బాగా నచ్చింది బ్యాగ్. మరి ఇది ఎక్స్పాండబుల్ జిప్. ఇక మనకి ఇంత లేచింది హైట్. ఇది ఇరవై కిలోల కంటే మనకు 1 కిలోను 2 కిలోలు ఎక్కువైనా గానీ లగేజ్ ని పెట్టుకోవచ్చు ఈ జిప్ ద్వారా. మంచిగా అనిపిస్తుంది కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఈ బ్యాగ్? ఈ బ్యాగ్ ధర వచ్చేసి 22,000 రూపాయలు. మాకైతే 7,000 రూపాయలకు వచ్చింది. ఇలాంటి బ్యాగ్ కు ఈ రేట్ పెట్టడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించింది. మరి మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇది వచ్చేసి సెకండ్ బ్యాగ్. మేము ఆర్డర్ చేసింది టామీ హిల్ఫిగర్ క్యాబిన్ బ్యాగ్. ఇది అప్ టు 10 kgs కానీ 7 kgs ఈజీగా తీసుకెళ్లొచ్చు. దీనికి 3D లోగో ఉంటుంది. జెట్ బ్లాక్ కలరు బ్యాగు. 8 వీల్స్ ఉంటాయి దీనికి. ఆ బ్యాగు ఈ బ్యాగు
రెండు సేమ్ ఫీచర్స్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఉన్నాయి క్వాలిటీ పరంగా కూడా రెండు బాగున్నాయి ఇది టీఎస్ఏ లాక్ సిస్టమ్ వచ్చింది టెలిస్కోపిక్ హ్యాండిల్ ఇప్పుడు ఒకసారి మనం లోపల ఓపెన్ చేసి చూద్దాము లోపల ఈ బ్యాగుకి వచ్చేసి రెండు కంపార్ట్మెంట్స్ ఇచ్చిండ్రు ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినా బాగుంటుంది సాఫ్ట్ ఫోమ్ ఉన్నది ఇది ఇది నేను ఇప్పుడు చూపించేది షూ కవరు ఇది ఒకటి అడిషనల్గా ఇచ్చిర్రు మనకు ఇంకొకటి ఎలక్ట్రానిక్ గార్జెస్ పెట్టుకోవడానికి వాటర్ రెసిస్టెంట్ కవర్ కూడా ఇచ్చిండ్రు ఎంత లగేజ్ అయినా స్పేసియస్ చేయడానికి కింద వాళ్ళకి ఇదొకటి ఇచ్చేసిండ్రు కింద పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినా ఈ బ్యాగ్ అయితే బాగుంటుంది లగేజ్ నీట్గా సర్దుకోవడానికి చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ కూడా ఇచ్చిండ్రు దేని దానికి జిప్స్ ఇచ్చేసిండ్రు ఒక మూడు నాలుగు ఉన్నాయి దీనికైతే జిప్పులు మన పాస్పోర్ట్ కానీ ఇంకా ఏమన్నా అవసరం ఉన్న వస్తువులు పెట్టుకుంటే ఈజీగా హ్యాండిల్ చేయడానికి తొందరగా తీసుకోవడానికి మంచిగా ఇచ్చిండ్రు ఇవన్నీ అయితే లోపల కూడా ఏ వస్తువు పెట్టినా కానీ పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాయి ఈ బ్యాగ్ నాకైతే బాగా నచ్చింది మరి మీకు ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ జిప్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక కేబుల్ కనిపించింది ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది పవర్ బ్యాంక్ పెట్టుకోవడానికి బ్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత పైన మనకు కేబుల్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉన్నది ఇచ్చిండు చూపిస్తాను నేను అది కూడా ఛార్జింగ్ ఎంత బాగుంది కలర్ మెరిసిపోతుంది మొత్తం ఈ బ్యాగ్ అయితే బండకు బండుంది నాకైతే ఫుల్ గా నచ్చింది మరి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నా నేనైతే పైన అయితే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నది లోపల నేను ఆల్రెడీ అప్పుడు బ్యాటరీ చూపించిన కదా అది లోపలనే వేసిన పెట్టిన కేబుల్ ఇప్పుడు ఇంకా ఛార్జింగ్ కూడా అవుతుంది ఇది టీఎస్ఏ లాక్ ఇది 0000 వస్తుంది దీన్ని ఇట్లా గుంజుకుంటే ఓపెన్ అవుతుంది తర్వాత మీరు కావాలని అనుకుంటే నంబర్ వేరే చేంజ్ చేసుకోవాలి ఎక్స్క్లూజివ్ డిజైన్ ఇది యూట్యూబ్లోనే ఫస్ట్ మొదటి రివ్యూ ఇది ఇంత మంచి రివ్యూ మీకు ఎక్కడ కూడా దొరకదు దీనిపై మీ కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి బ్యాగులు ఉంటే మాకు చెప్పండి ఇంకేదన్నా ఉన్నా కానీ నేను తెలుసుకొని మళ్ళీ ఒక షార్ట్ చేసి పెడతాను ఇదైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కానీ మనం కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టినామని అనిపిస్తుంది కావచ్చు ఫస్ట్ పెట్టినప్పుడు తర్వాత మాత్రం ఇట్లాంటి మంచి పని చేసినాం కొని అని అనిపిస్తుంది మనమైతే 1000 రూపాయలు 2000 పెట్టి 3000 పెట్టి ఎన్ని బ్యాగులు కొన్నామో అదైతే 2 ట్రిప్పులు పోయిరాగానే పాడైపోతుంది ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొందామని చెప్పేసి ఇప్పుడు కొనుక్కున్నాం ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా నేనైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి మంచిది కదా మా మమ్మీ మంచిది వెరీ గుడ్ గర్ల్ ఇది నా గుడ్ గర్ల్ కదా ఇక మనం వీడియో చేసుకుందాం ఇప్పుడు అల్లరి చేయకుండా వీడియో చూడాలి సరేనా పిచ్చి పిచ్చి చేయద్రా మాయా టామీ హిల్ఫిగర్ ఇక వచ్చింది ఎన్నిసార్లు టామీ హిల్ఫిగర్ టామీ హిల్ఫిగర్ బ్యాగ్ మీద ఇంకో కవర్ ఉన్నది కానీ ఇది కలెక్ట్ చేసావు వీడియో నా యూట్యూబ్ నా యూట్యూబ్ కష్టాలు చూడదు దీనికైనా సబ్స్క్రైబ్ అయ్యేది ప్రీమియం క్యాబిన్ బ్యాగ్ లంబర్గినీ అంటాడు
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.